హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. డిసెంబర్ మొదటి వారంలో వస్తున్నటువంటి కొన్ని కొత్త పథకాలు రిజిస్ట్రేషన్లు, అలాగే కొన్ని కొత్త పథకాలు అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు. ఏంటి రిలీజ్ చేస్తున్నారు, ఏ పథకాల గురించి అప్లై చేసుకోవాలని చాలామంది అభ్యర్థులు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు డిసెంబర్ మొదటి వీక్లో వస్తున్నటువంటి అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసిన వారందరూ చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేస్తున్నారు భావిస్తారు. మరెన్నో అప్డేట్స్ అనేవి మీకు తేడానికి నాకు అనుగుణంగా ఉంటుంది. ఇంకా ఆలోచన చేయకుండా డిసెంబర్ మొదటి వీక్లో వస్తున్నటువంటి కొన్ని కొత్త పథకాల రిజిస్ట్రేషన్లు, అలాగే ఈ డబ్బులు జమ చేస్తున్నటువంటి పథకాల వివరాలు అయితే మాట్లాడుకుందాం. అందులో మొదటి విషయం వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు, రేపు వేల ఖాతాల్లో 2,000 రూపాయలు జమ 7వ కిసాన్ సంబంధించి 7వ విడత ఇన్స్టాల్మెంట్ పడలేదో వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి పడే అవకాశం అయితే ఉంది. సో చాలామంది నిన్నటి నుంచి పడదని అనుకున్నాం కానీ ఇంకా క్రెడిట్ కాలేదు. అంటే ఒకటి లేదా రెండు, ఈ రెండు రోజులు అయితే మనకైతే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ పూర్తి స్థాయిలో పడినట్లయితే రేపటి నుంచి రైతుల ఖాతాలకు పడే అవకాశం అయితే ఉంది 2,000 రూపాయలు అయితే. ఎవరైతే పడలేదో వాళ్ళైతే పిఎం కిసాన్ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేయండి. అందులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే అందరి పేరుంటేనే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇది మొదటి అప్డేట్. అలాగే ఈరోజు మరో కొత్త పథకం ప్రారంభం కానుంది. అంటే కొత్త అంతే కొత్త కాదు. సో ఎవరైతే ఇదివరకు వయసు చేత ఆసరా కింద అప్లై చేసుకున్నారో వాళ్ళైతే సొంత ప్రయోజనాల కోసం కొన్ని అయితే అప్లై చేసుకున్నారు. వాళ్ళకనేది అమూల్ కంపెనీ నుంచి అయితే కొన్ని పశువులు అనేవి ఈ రోజు నుంచి పంపిణీ చేయబడుతుంది. అధికారికంగా మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం కూడా జరిగింది. అయితే మనం థర్డ్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే విద్యా దీవెన, వాసుదీవెన ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళకనేది గడువు మొదటి వీక్ దాకా పెంచడం జరిగింది. సో ఇంకా ఎవరైనా 2019 అలాగే 2020 గాను ఎవరైతే అమౌంట్ పడలేదో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అమౌంట్ క్రెడిట్ చేయడం జరుగుతుందని. సో వాళ్ళకైతే గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ లాగిన్లో ఈ యొక్క సదుపాయం అయితే కల్పించారు. సో ప్రతి ఒక్కరూ ముందస్తుగా మీ యొక్క కాలేజీలో జ్ఞానభూమి పోర్టల్లో మీ పేరు మీ తమ్ము వేసినట్లయితే ఎక్కడ గ్రామ వార్డు సచివాలయంలో మీరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరైతే జగనన్న విద్యా దీవెన, వాసు దీవెన ఈ అప్డేట్ అయితే గమనించగలరు. అలాగే ఇంకా అమ్మవారు ఎవరైనా సరే కొత్త రిజిస్ట్రేషన్ చేసిన వారికి మనకనేది 2021 అమౌంట్ పడుతుందని చాలామంది అభ్యర్థులు కామెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఒకసారి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళినట్లయితే డిస్ట్రిక్ట్ లేదు వెల్ఫేర్ అసిస్టెంట్ వారిని మీరు కలిసినట్లయితే అక్కడ కొత్త రిజిస్ట్రేషన్ గురించి ఏమైనా ప్రారంభమైనట్లయితే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ రోజు నుంచి అయితే అక్కడ ప్రొవైడ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇంకా మరో నెల రోజుల్లోనే ఈ యొక్క జగనన్న అమ్మఒడి 2021 2022 సంబంధించి అమౌంట్ వేసే మనకు సూచన అయితే దగ్గరగా ఉన్నాయి కాబట్టి. సో ప్రతి ఒక్కరైతే ఇంకా ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఒకసారి చేసుకోండి. మీ అక్కడికి వెళ్ళినట్టయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. నాకైతే ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు ఎప్పటికప్పుడు నేను అందించడానికి రెడీగా ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈరోజు పిఎం కిసాన్ అయితే 2,000 రూపాయలు జమ అవుతుంది. అలాగే ఎవరైతే వైఎస్ఆర్ చేత ఆసరా కింద అప్లై చేసుకున్న వాళ్ళకి పశువులు పంపిణీ చేయడం జరుగుతుంది. విద్యా దీవెన, వాసు దీవెన ఇంకా ఈ వారంలో ఎక్స్టెండ్ చేశారు, ఇంకా అప్లై చేసుకోండి. 2019 2020 గాను అమౌంట్ అయితే పడుతుంది. అలాగే అమ్మఒడి కొత్త రిజిస్ట్రేషన్ అనేవి ప్రారంభించే అవకాశం అయితే ఈ రోజు నుంచి మనకు ఉన్నట్టుగా మనకు అయితే కనిపిస్తుంది. ఇంకా ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అయితే ఆన్సర్ ఇవ్వకపోవచ్చు కానీ వీడియో రూపంలో మీ డౌట్ అయితే క్లియర్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.